మిత్రులారా, భారతదేశంలో ఉన్నటువంటి వృత్తులన్నిటిలోకి కూడా అత్యంత బాధాకరమైనటువంటి వృత్తి మానవ వ్యర్థాలను చేతితోటి ఎత్తిపోయటం, అలాగే మానవ వ్యర్థాలు ప్రవహించేటటువంటి పైపుల మ్యాన్ హోళ్లలోకి దిగి ఆ చెత్తనంతా కూడా చేతులతో తీసేసే వృత్తి అత్యంత అమానవీయమైనటువంటి బాధాకరమైనటువంటి వృత్తి. దీనిని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కిందటే కాగితాల మీద నిషేధించింది. కానీ వాస్తవంగా ఇంకా ఈ వృత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే, రాజ్యసభలో చేసిన ప్రకటనల ప్రకారమే ఇప్పటికీ కూడా దేశంలో 58,098 మంది ఇంకా ఈ వృత్తిలో ఉన్నారు అని తెలియజేస్తుంది. కానీ సఫాయి కర్మచారి ఆందోళన అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ తెలియజేస్తున్న వివరాల ప్రకారం దేశంలో దాదాపుగా 12 లక్షల మంది ఈ వృత్తిలో ఉన్నారు. అంత బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈ దీనికి ఇంకా ప్రమాదకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ వృత్తిలో మ్యాన్ హోళ్లలోకి దిగిన తర్వాత ఆ లోపల విషవాయువుల వలన ఉక్కిరి బిక్కిరైపోయి చనిపోయినటువంటి వాళ్ళు గత 5 ఏళ్లలో 2,000 మంది ఉంటారని ఈ సఫాయి కర్మచారి ఆందోళన అనేటటువంటి సంస్థ తెలియజేస్తోంది. గత 5 ఏళ్లలో 2,000 మంది చనిపోయినారు. అది అత్యంత బాధాకరమైన విషయం. దీంట్లో కూడా మరింత బాధాకరమైన విషయం ఏంటంటే, పార్లమెంట్లో 2021లో కేంద్ర ప్రభుత్వమే తెలియజేసిన వివరాల ప్రకారం ఈ వృత్తిలో 90% మంది కంటే పైనే దళితులే ఉంటున్నారు. వేరే కులాల వాళ్ళు కేవలం 10% ఉంటున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే అంతేకాదు, ఈ వృత్తి ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది పూర్తి లెక్కలు అందించకపోయినా అది అంగీకరించిన లెక్క ప్రకారం 158 జిల్లాలలో ఇంకా ఈ చేతితో ఎత్తేసే పని కొనసాగుతోంది, ఈ వృత్తి కొనసాగుతోంది అని అన్నారు. ఇది పూర్తిగా అసలు దేశం నుంచి కూడా తరిమివేయవలసినటువంటి వృత్తి, వాళ్ళందరికీ వేరే ఉపాధి కల్పించవలసినటువంటి వృత్తి. ఇలాంటి అమానుషమైన వృత్తిని మనం నివారించలేమా? మన దేశము, మన ప్రభుత్వము గర్వంగా చెప్పుకుంటోంది. చంద్రమండలంలో ఒక చీకటి వైపు ఏదైతే ఉందో ఆ చీకటిలోకి ఇంతవరకు ఏ దేశం అడుగు పెట్టలేకపోతే మన యొక్క చంద్రయాంత్రి అడుగు పెట్టింది, అక్కడ కాలు పెట్టింది, అక్కడ విషయాలని సేకరించింది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. అంత టెక్నాలజీ మనకుంది అని చూస్తున్నాం. అంత టెక్నాలజీ ఉన్న మనము, అంత రోబోటిక్ టెక్నాలజీ ఉన్న మనము మానవ వ్యర్థాన్ని ఎత్తేసేయటానికి ఆ రోబోలను వాడలేమా? ఆ యంత్రాలను ఉపయోగించుకోలేమా? ఉదాహరణకి జపాన్ యంత్రాలను ఉపయోగిస్తుంది, సింగపూర్ ఉపయోగిస్తుంది, మలేషియా ఉపయోగిస్తుంది, ఇలాంటి అన్ని దేశాలు కూడా మానవ వ్యర్థాల నిర్మూలనకు రోబోట్లు ఉపయోగిస్తుంటే, యంత్రాలను ఉపయోగిస్తుంటే, మనం మాత్రం కొన్ని వేల మందితోటి, అనఫీషియల్ లెక్కలైతే కొన్ని లక్షల మందితోటి ఈ అమానవీయమైన వృత్తిని మనం చేయిస్తున్నాం. అందులో కారణము ఈ సఫాయి కర్మచారి ఆందోళన వాళ్ళు చెబుతారు. వీళ్ళల్లో ఎక్కువ మంది 90% మంది పైన దళితులే ఉన్నారు కాబట్టి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోబోను వాడే కంటే కొన్ని 100 రూపాయల్లో వీళ్ళు మనకు సేవలు చేసి పెడుతున్నారు కదా అనే ఉద్దేశంతో ఈ మనుషుల చేతనే ఎత్తివేయించే కార్యక్రమాన్ని ఈ కాంట్రాక్టర్గా కొనసాగిస్తున్నారు. అంతేకాదు, ఇందులో కూడా అమానవీయమైన పని ఏంటంటే, వాళ్ళకి మాస్క్లు ఇవ్వరు, గ్లౌస్ ఇవ్వరు, ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వరు, ఇటువంటివి ఏవి అందించరు. ఒకవేళ వాళ్ళు గనక ఎవరైనా సరే వృత్తిలో సరిపోతే అసలు వాళ్ళకి ఏ రకమైన రిజిస్టర్లు మెయింటైన్ చేయరు కాబట్టి వాళ్ళ సంగతి చాలా వరకు పట్టించుకోరు. ఒకవేళ ఏదైనా గొడవ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకు పదో పరకో ఇచ్చేసేసి వాళ్ళ నోళ్ళు మోయిస్తున్నారు. అంతేగాని ఈ మానవుల చేత ఈ వ్యర్థాలు ఎత్తేయించేటటువంటి పనిని మాత్రం ఇది ఎంత మాత్రం ఆపటానికి మన ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. మిత్రులారా, ఈ పరిస్థితి మారాలి. ఇటువంటి అమానవీయమైన పనులకు యంత్రాలను వాడే, పూర్తిగా 100కి 100% యంత్రాలను వాడే పరిస్థితి రావాలి. ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఒక ఆల్టర్నేట్ జాబ్ ఏదైనా వేరే ఉపాధి ఏదైనా కల్పించడం అనేది అది ఒక ప్రత్యేకమైన బాధ్యతగా ప్రభుత్వం స్వీకరించాలి. అలా ప్రభుత్వం స్వీకరించటం కోసమని చెప్పి మన యువతరం అనేది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం జరగాలి.
ఒక సినీ కవి చెప్పినట్లు మనుషులైతే కదలరండి, మనసు ఉంటే కలిసి రండి అని చెప్పి చెప్పాడు. అదే రకంగా మనకు మనం మనుషులమైతే ఈ విషయాన్ని నిర్మూలించడానికి కదిలి వద్దాం, మనసు ఉంటే కలిసి పనిచేద్దాం. ఆ రకంగా ఈ అమానవీయమైన పని నిర్మూలన కోసం, ఈ సమస్య నిర్మూలన కోసం అని చెప్పి యువతరం తమ యొక్క శక్తియుక్తులు వినియోగించాలి. కానీ ఊహాజనితమైనటువంటి సమస్యల మీద ఇవాళ విపరీతంగా ఆలోచిస్తున్నట్టు కాదు, హిజాబ్ కావచ్చు, హలాల్ కావచ్చు, వాటి విషయంలో అతిగా స్పందిస్తున్నట్టుగా కాకుండా ఈ విషయంలో స్పందించండి అని చెప్పి జన విజ్ఞాన వీధి కోరుతోంది.